ఎవరైనా క్రిటిక్స్ చూసారా సినిమాని చాలా చూడ క్రిటిక్స్ ఏమన్నారు ఫస్ట్ నాకు బిగ్గెస్ కాంప్లిమెంట్ వచ్చింది రాఘవేంద్రరావు గారి నుంచి ఏమన్నారు ఆయన ఫస్ట్ మూవీలా లేదు నిధి అన్నారు అది నాకు చాలా చాలా చెప్పారంటే అప్సల్యూట్ అండ్ ఆయన ట్రైలర్ లాంచ్ లో చెప్పిన ఒక సెంటెన్స్ అయితే ఆయన మైక్ పట్టుకొని నన్ను పిలిచారు సునీతకి కి నువ్వు కొడుకు అయితే నువ్వు నా బాధ్యత అన్నారు అది దట్ స్టేట్ విత్ మీ అండ్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్ ఆల్సో అండ్ బర్నీ గారు కూడా అప్రిషియేట్ చేయడం వల్ల బర్నీ గారితో అసలు సీన్స్ చేస్తుంటే అప్పుడప్పుడు నేను బర్నీ గారితో చేస్తాను సీన్స్ అని అండ్ వాట్ అన్ యాక్టర్ అండి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను ప్రశ్న చేసి సో ఇలాంటి వాళ్ళ నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ వచ్చినా అది అవార్డ్ కంటే పద్ధతి లైక్ చెప్పలేని ఫీలింగ్ అది నిజంగా సో ఇప్పుడు ఏమైనా సైన్ సైన్ కొత్తవి ఇంకా చేయలేదు ఆఫ్ స్టోరీస్ యా ఐ వాంట్ సే దిస్ వెరీ ఇమోషనలీ ఆకాష్ నువ్వు శ్రేయ అమ్మతో నిలబడ్డ పద్ధతి ఇట్ మూవ్డ్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ మామ్ పిల్లల నుంచి అమ్మ అమ్మలు ఏం కోరుకుంటారు అలా నిలబడ్డారు మీ ఇద్దరు అవునవును చేతుల మీద పెంచింది అమ్మ అది వేరే సంగతి బట్ ద వే యూ హ్యావ్ స్టూడ్ బై హర్ ఇన్ ఆల్ హర్ యు నో డెసిషన్స్ ఇన్ లైఫ్ అమేజింగ్ 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 అండ్ ఐ జస్ట్ విష్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి ఉంటారు మీ మీ కెరీర్స్ లో మీరందరూ ఒక టాప్ లెవెల్ కి వెళ్ళిపోయారు టు మేక్ ఆల్ ఆఫ్ యు గైస్ ప్రాడ్ సిరియస్లీ తప్పకుండా మరి రేపు సినిమా నేను ఎక్కడ చూడాలి ఎక్కడైనా చూడছো రేపు అంటే ఫస్ట్ అంటారా అదే రిలీజ్ అయిన వెంటనే రేపు అంటే నేను ఎక్కడైనా అంటే థియేటర్స్ ఏమో లిస్ట్ నాకు తెలియదు కానీ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఫస్ట్ ఒక పాట పాడవా ప్లీజ్ నా పాట నా పాటలు నేను చాలా సిగ్గుపడతా పాట పాడడం అంటే కౌంటి మేము బ్లర్ చేసేస్తాం ఏది

చాలా కష్టం అండి అంటే ఐ గెట్ మై వచ్చేసింది లేదు నవ్వి డీట్ లైక్ కానీ స్వీట్గా ఉంటుంది కదా అదే ఇంకా భయంకరంగా ఉంటుంది అండి ఫర్ సమ్ రీజన్ ఎందుకంటే ఒకవేళ అరిచేస్తే పక్కడికి అర్థమైపోద్ది ఓకే ఇది కోపంగా ఉన్నారు సారీ చెప్పచ్చు అని అలా సున్నితంగా తిడుతూ ఉంటే అది చిన్న చిన్నగా పోగ్ ఉంటుంది అరిచి అరిచియొచ్చు కదా అంట నేను అప్పుడప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడంతా ఏముంది చేతికి అందొచ్చిన చెట్టు అంత కొడుకు అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు అని ఊరికే అనలేదు ఇప్పుడు నడిచొచ్చి డాన్స్ చేసుకుంటూ వచ్చి మంచిగా అంటే సర్కారు నౌకరీ చేస్తున్న కొడుకు అంటే చెప్పు మరి అది దారగారి టైంలో అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుసు కదా అది అంతే సో అది